கிருஷ்ணவேணி சில்க் சென்சாரி மஹால், ஆதிச்சாரம் காம்ப்ளெக்ஸ், ரிலையன்ஸ் டிஜிட்டல் செதுர்கா, கொரப்பாடு ரோட், பிரத்துட்டோரு. జిల్లాలోని అసంఘటిత రంగంలోని కార్మికులు, 10 మందిలోపు వివిధ దుకాణాల్లో సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈ స్టాంప్ పోర్ట్లో పేర్ల నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందాలని కడప లేబర్ కమిషనర్ గణేశన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కడపలో పలు దుకాణాలను సందర్శించి అసంఘటిత కార్మికుల పేర్లు నమోదు చేసే విషయంపై అవగాహన కల్పించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈపీఎఫ్, ఈఎస్ఐ లేని కార్మికులందరూ ఈ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ప్రత్యేక గుర్తింపు కార్డు పొందాలని చెప్పారు. దీనివల్ల 2.5 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పొందవచ్చునని లేబర్ కమిషనర్ గణేశన్ వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ శ్రమ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ శ్రమ పోర్టల్ నందు 16 నుంచి 59 సంవత్సరాల్లోపు ఉండేటువంటి అన్ని రకాల అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అసంఘటిత రంగ కార్మికులు అంటే ఎవరైతే ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం లేదో వారందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులు అంటారు. అంటే సంస్థల్లో పనిచేసే వాళ్ళు, ఈ షాపుల్లో 10 మంది కన్నా లోపు పనిచేసే వాళ్ళు, మరి భవన నిర్మాణ కార్మికులు, అగ్రికల్చర్ వర్కర్లు, గోల్డ్ స్మిత్లు, షాపుల్లో పనిచేసే ఇతర కార్మికులు, కిరాణా దుకాణం వాళ్ళు, తోపుడు బండ్లు, వీరందరూ కూడా మరి ఈ ఈస్టమ్ పోర్టల్ నందు నమోదు చేసుకొని మరి యూఏఎన్ కార్డు పొందవాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి భవిష్యత్తులో మరి సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టేటువంటి వివిధ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ కార్డు ద్వారా అందించబడుతుందని మరి ప్రభుత్వం వారు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డు చేసుకున్న వాళ్ళకి మొదటి సంవత్సరానికి గాను మరి 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం అనేటువంటి అందజేయబడుతుందని ప్రభుత్వం వారు తెలుపుతున్నారు. కాబట్టి మరి అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులందరూ కూడా ఈ కార్డు పొందవాలని మరి కడప జిల్లా కార్మిక శాఖ నుంచి తెలియజేసుకుంటున్నారు.